27వ అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెనని. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమీ నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏషావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా,
దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవైయుండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితోనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడననగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనెను. ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏషావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయూ మిగిల్చి ఉంచలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని. ధాన్యమును ద్రాక్ష రసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరమియగా, ఏషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును, నీవు నీ కత్తి చేత బ్రతుకుదు, నీ సహోదరునికి దాసుడవగుదు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను. మరియు ఏషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏషావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్లు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకొననేలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను.
28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసి కొనకూడదు. నీవు లేచి పద్దన్నారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. అతడు పద్దన్నారాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏషావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనినక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసి కొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్లిపోయేననియు ఏషావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏషావునకు తెలిసినప్పుడు, ఏషావు ఇష్మాయేలునొద్దకు వెళ్లి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును కూడా పెండ్లి చేసుకునెను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను, దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను.
కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడునుగదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకునువాడెవడో, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో, వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనుగాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చెన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.